అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం హామీని మర్చిపోయిందని టీపీసీసీ కార్యదర్శి గడ్గు గంగాధర్ ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు అన్న సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. రైతు బంధు పథకం కేవలం భూస్వాములకే లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులతో పాటు ఆరుగాలం కష్టించే కౌలు రైతులకు సైతం ఈ పథకం అమలు చేయాలన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన సర్కార్ హామీపై ఊసెత్తడం లేదన్నారు. మీరు ఇచ్చేది 29 సంఘాలకే అన్నప్పుడు మరి మిగతా సంఘాలు ఏమవ్వాలి? మరి వారిని మేము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించిన తద్వారా మరి వారికి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు? మీరు వారికి రిజర్వేషన్ విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, ఎందుకు ఇవ్వరనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఒకవేళ మీరు నిజంగా క్రీడాకారులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, వాళ్ళకు 2% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు వీటన్నింటినీ పరిగణలోకి ఎందుకు తీసుకోలేరు? ఒలింపిక్ అసోసియేషన్కి సంబంధించి ఒలింపిక్ ద్వారా నేషనల్ ఇంటర్నేషనల్ జాతీయ కానివ్వండి, అంతర్జాతీయ స్పోర్ట్స్లో పాల్గొంటున్న సంఘాలు ఎన్ని ఉన్నాయి? వాటిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, కానీ వాటికి మీరు గుర్తింపు ఇవ్వట్లేదు. కనుక మా యొక్క డిమాండ్ ఏమంటే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్న సంఘాలు సుమారు రాష్ట్రంలో ప్రస్తుతం 42 సంఘాలు యాక్టివ్గా ఉన్నాయి. ఈ దేశంలో 54 సంఘాలు ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 సంఘాలను మీరు ఎందుకు గుర్తించట్లేదు?